पार्टी जय बीजेपी। पड़कुना केसीआर की विनबड़ाले कदने अवना कदा गुंडेपोट वच्चिंदट निजमो अबद्धमो मन गट्टिगंटे आयन तो पोतडु कानी पोवद्दु पापं मनं अधिकारंलोकि रावाले आयन चूडाले मनोल्लु असेंब्लीलో फाइट चेस्तने उंटारु इक अवना जय बीजेपी జై తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబ పాలన మేమెన్నడూ కూడా ఊహించలే బంగారు తెలంగాణ నిర్మాణం వైపే ప్రజల్ని తీసుకుపోతామని ఆశించిన దాంట్లో ఆరాట పడ్డ వాళ్ళల్లో వేదిక మీద 90% ఉన్నారు కానీ ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు ముగ్గురు ఎమ్మెల్యేలను చూసి భయపడ్డాడంటే కేసీఆర్ను చూసి జాలిపడాలా బాధపడాలా నవ్వాలా అర్థం కాని పరిస్థితి ఈ రోజు కేసీఆర్ కష్టం వచ్చి పడ్డది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిసి ప్రజలే గెలిపిచి అసెంబ్లీకి పంపిస్తే ఒక నియంత పాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ముగ్గురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేసి తన అసెంబ్లీని 6 రోజులు నడిపించుకున్నాడంటే నిజంగా ఈ ముగ్గురిని చూసి భయపడ్డాడని మాత్రం సమాజమంతా కూడా అనుకుంటుంది మరి ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు దీక్షలో కూర్చొని వారికి మద్దతుగా సపోర్టుగా వేదికపై కూర్చున్న పెద్దలందరికీ ఈ దీక్షకు సపోర్టుగా వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా కేసీఆర్ గారి చరిత్ర మా అందరికీ తెలుసు తక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యల్ నేర్చినోడు మాయల నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 19 సంవత్సరాలు ఆయన తోని మేం పని చేసిన బిడ్డలం ఆడిస్తాడు పాడిస్తాడు అసెంబ్లీలో కనబడతంది కదా కానీ సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన ఈ ముఖ్యమంత్రి ఇవాల ఎలా దోసుకోవాలి ప్రతిపక్ష నాయకుల్ని ఎలా అవమానపరచాలి ప్రతిపక్ష పార్టీలల్లో బలమైన పార్టీ బీజేపీ పార్టీని ఏ రకంగా అవమానపరచాలని 80,000 పుస్తకాలు చదువుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన మీద ప్రయోగం చేసి చూస్తాడు అయ్యా కేసీఆర్ నీ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే హుజూరాబాద్లో నువ్వేయని నాటకం లేదు నీ కుటుంబము నీ బంధువర్గమంతా కూడా వచ్చి అడ్డేసిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిన్ను ఓడిచి ధర్మాన్ని న్యాయాన్ని రాజేందరన్నని గెలిపిచి పంపించిండ్రు అంతే కాదు 4 రాష్ట్రాలు రిజల్ట్ వచ్చిన తర్వాత పాపము ఆయనంత గుండె కాదు మనిషే గోలిపోయిండు అంటే రాజేందరన్నను బయటికి పంపిస్తే కేసీఆర్ బతుకు ఇలా మంచం పాలైపోయింది మనమందరం కూడా అర్థం చేసుకోవాలి ఇవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కనీసం మన ఎమ్మెల్యేలను చూడకుండా గౌరవించకుండా మాట్లాడకుండా ఇవల కేసీఆర్ గారు చెప్పినట్టుగానే చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యమా కల్వకుంట్లల రాజ్యమా అనేది ప్రజలందరూ కూడా ఇవల అర్థం చేసుకుంటాన్రు ఇవల బీజేపీ పార్టీని ఆదరిస్తాన్రు కేసీఆర్ గారు పాపం అనుకుంటాడు మేము తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతామని నువ్వు ఏమీ చేయలేదనే విషయము ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినప్పుడే తెలిసిపోయింది కేసీఆర్ నీ ఎమ్మెల్యేలు 100 మంది ఉన్నారు కావచ్చు నీకు పోలీసులు ఉన్నారు నీకందరూ ఉండి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు అన్న ముఖ్యంగా ఈటల రాజేందరన్న చూసి భయపడ్డావంటే ఇక నీయంత పిరికి పంద లేడు అనేది మాత్రము అర్థం చేసుకోవాలి నేను చెప్పిన రాజేందరన్నకు అన్న అసెంబ్లీకి పోతున్నావు కదా
నువ్వే ముందు పోయి సార్ గెలిచొచ్చిన నాకు కంగ్రాట్ చెప్పవాని అనవే రాజేందర్ అన్న కేసీఆర్ కుప్పగూలిపోతాడు మరి ఆ ధైర్యం నీకున్నదానే నేనైతే గెలిచిపోతా నేను డైరెక్ట్ కేసీఆర్ నందు కాకా నేను గెలిచొచ్చిన ఏం సంగతి నాకు బోకే అయ్యవా నాకు కంగ్రాట్ చెప్పవాని అందన్న నా మాటగా మీరు పోయి మాట్లాడండి అని చెప్పినా నన్ను నేడ మాట్లాడనిచ్చిండమ్మా నన్ను నేడ చూడనిచ్చిండమ్మా అన్నాడు అంటే ధర్మాన్ని న్యాయాన్ని చూడలేని కన్ను లేని కబోదు ఇవల్ల కేసీఆర్ గారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఇవల్ల జీర్ణించుకోలేనోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మనం అర్థం చేసుకోవాలి ఎవరిచ్చింది ఇవల్ల ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చింది ఇవల్ల మీకు ఇవల్ల వలన అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నమ్ముకున్నది ఒకటే ఇవల్ల ఈ ప్రజల్ని కాదు నమ్ముకున్నది మధ్యాన్ని నమ్ముకున్నాడు డబ్బును నమ్ముకున్నాడు కొందరు పోలీసుల నమ్ముకున్నాడు అంతే కాదు ఇవల్ల కేసీఆర్ కొందరు ఐఎస్ ఐపిఎస్ అధికారులను కూడా కాళ్ళు మొక్కిచ్చుకొని కాపాడుకునే పరిస్థితి వల్ల కేసీఆర్ గారికి వచ్చిందంటే మనమందరం కూడా అర్థం చేసుకోవాలి ఇవల్ల ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినంత మాత్రాన మాకు వచ్చేదేం లేదు కానీ నువ్వు భయపడుతున్నావనే విషయం మాత్రం ఇవల్ల ప్రపంచానికి తెలిసిపోయింది మిస్టర్ కేసీఆర్ నీ రాజ్యము చాలా రోజులు ఉండది 2023 లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తది తెలంగాణ ప్రజల దయ వల్ల మేము అధికారంలో వస్తాం నీ పరిస్థితి ఏందో నీ కుటుంబ పాలన ఏందో నీ నిర్ణయాలు ఏందో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు అప్పుడు నిజమైన పాలన తెలంగాణ ప్రజలకు అందించే రోజు వస్తదని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం మాట మాట్లాడితే కేసులు మాట మాట్లాడితే పోలీస్ స్టేషన్లు పోలీసులైనా కొందరు పోలీసులు కొందరు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఆత్మవంచన చేసుకొని ఉద్యోగాలు చేస్తారు ఆత్మవంచన చేసుకొని ఇవల్ల నాయకుల్ని అవమానపరుస్తారు ఇవల్ల కానీ ఇవల్ల ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అంటే ఇవాళ కేసీఆర్ గారి పాలన ఎంత దిగజారిపోయిందో తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది కేసీఆర్ గారు 2023 లో ఇవాళ అధికారంలోకి వస్తామో రామో అన్న ఒక భయంతో ఇవాళ రాష్ట్రమంతా సర్వే చేయించుకుంటే సర్వేలో జీరో వస్తుంది జీరో వస్తుంది కాబట్టి ఇవాళ కేసీఆర్ గుండెపోట వచ్చి ఇవాళ ఇంట్లో పండుకున్నాడు ఇక కొడుకు తిరుగుతుండు ఇవాళ మా చొప్పదండి నియోజకవర్గానికి వచ్చిండు అరే నువ్వు ఒక మంత్రివి ముఖ్యమంత్రి కొడుకువు నీకు ఎందుకయ్యా భయం మా బీజేపీ నాయకులని కార్యకర్తల్ని సర్పంచ్ల్ని ఎంపీటీసీలను రాత్రి 1 గంట నుండి అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిండట అరే నువ్వు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు భయపడతాను మేము చెప్పదండి మార్కెట్ లో ఇదే ఈటల రాజేందర్ అన్న ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారి మంత్రిగా ఉన్నప్పుడు నేను తీసుకుపోయి డెవలప్మెంట్ చేసిన వర్క్లను ఇనాగ్రేషన్ చేసినాయి మా స్టోన్లు పక్కకు పెట్టి వాళ్ళ కేటీఆర్ తో ఇనాగ్రేషన్ చేయించుకుంటున్నారు రెండోసారి ఎంత దిగజారిన రోజు చూడండి ఇవాళ వాళ్ళు అంటే అరెస్టు వాళ్ళే వాళ్ళే ఇవాళ మేము డిస్టర్బ్ చేస్తాం అంటారు అరెస్టు చేసిన తర్వాత ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేస్తారు కేసీఆర్ కేటీఆర్ ఈ పాలన ఎన్నో రోజులు నడవది ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు ఉంటారు ప్రజల గొంతుకగా మాట్లాడాలి మేము మాట్లాడకుంటే ఇక మేము ఎవరి కోసం మేము ఉండాలి అంటే రాజ్యాంగంలో నువ్వు ఒక్కడివే ఉండాలా ప్రజాస్వామ్యంలో నీ కల్వకుంట్ల కుటుంబమే ఉండాలా ప్రతిపక్షం అనేది ఉండకూడదా మిస్టర్ కేసీఆర్ మేము వింటున్నాం చూస్తున్నాం రాసి పెట్టుకుంటున్నాం మనసులో దాచుకుంటున్నాం వడ్డీతో సహా బిడ్డ కేసీఆర్ నీ కుటుంబాన్ని నిన్ను ప్రజలు అంతం చేయక తప్పదు రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి ఎంతో చూస్తారు బిడ్డ నీ కల్వకుంట్లు దోసుకునే అంత కూడా దాసుకునే అంత కూడా వడ్డీతో సహా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టించి తీరేంత వరకు బీజేపీ పార్టీ నిద్రపోదని కూడా మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరొకసారి అసెంబ్లీ మీటింగ్ పెట్టాలి మా ఎమ్మెల్యేలు పోవాలి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రజల పక్షాన మా ఎమ్మెల్యేలు మాట్లాడే విధంగా నీకు నైతిక విలువ ఉంటే గౌరవంగా మా ఎమ్మెల్యేలకు స్వాగతం పలకాలి ఆ హుందాతనం నేర్చుకో ముఖ్యమంత్రి గారు అందుకే అంటున్నా పాపం సర్పంచ్ నుండి గెలిచినోడాయే ఏకదం ముఖ్యమంత్రి అయ్యేసరికి అయోమయంలో పడి ఆ పదవినే కూడా ఆగంగా పట్టించి గౌరవం లేకుండా చేస్తుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీజేపీ కార్యకర్తలారా నాయకులారా రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడతాడు
రాష్ట్ర ముఖ్యమంత్రి పిరికోడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ అన్న చూసి అసెంబ్లీనే 6 రోజులు నడిపించుకున్న చరిత్ర ఇది మనం మర్చిపోవద్దు ప్రతి ఓటర్ కు ప్రతి ఊర్లల్లో మనం ప్రచారం చేయాలి రేపు రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని కల్వకుట్ల కుటుంబాన్ని చిత్తు చిత్తుగా ఓడించి బీజేపీ జెండా ఎగరవేస్తారని కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు జై తెలంగాణ